నందిగమ్మ పౌష్టికారం మాసోత్సవంలో భాగంగా స్థానిక సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం కార్యక్రమంలో నిర్వహించిన పౌష్టికాహారం ఇంటింటి వ్యవహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోగ జగన్మోహన్ రావు పాల్గొన్నారు. ముందుగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలను ఆహార పదార్థాల స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు గారు శిశు మరణాల రేటు తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, అంగన్వాడీలు కూడా తమ వంతుగా కృషి చేయాలని శాసనసభ్యులు మొండితోగ జగన్మోహన్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. అంగన్వాడీలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. అలాగే అంగన్వాడీలు గ్రామాల్లోని గర్భిణీలను గుర్తించి పౌష్టికాహారం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించే విధంగా పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం గర్భిణీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా తయారు చేయించిన 1000 రోజుల కరదీపిక పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తరువాత గర్భిణీలకు సామూహిక సీమంతాలను నిర్వహించి ఆశీర్వదించారు. మాతా శిశు సంక్షేమంలో ఏంటి ఏం తగ్గించాలా? తగ్గిస్తే ఏమవుతుంది? ఒక దేశంలో ఆరోగ్యం అనేది బాగుందా లేదా అని చెప్పడానికి ఆ రెండు ఇండెక్స్ ఇంపార్టెంట్. ఏంటిది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండ్ మోర్టాలిటీ రేట్ చాలా ఇంపార్టెంట్. ఆ రెండు రేట్లని తగ్గిస్తే దాని అర్థం ఏంటి? ఓవరాల్గా ఇట్ రిఫ్లెక్ట్స్ ది హెల్త్ ఆఫ్ ద కంట్రీ. దేశం యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఎలా ఉంది అనేది చెప్పాలంటే ఆ రెండు ఇంపార్టెంట్. ఒకటి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, ఇంకోటి కూడా ఉంది లెస్ దాన్ 5 ఇయర్స్ నుంచి వెళ్తుంది మోర్టాలిటీ అనేది పిల్లల్లో ఉంది. అలాగే తల్లికి ఏ విధమైనటువంటి ఆరోగ్య సేవలు ఆ దేశంలో అందించబడతాయి తెలియజేస్తాయి. నందిగామలో ఓటర్లు ఆడోళ్ళు ఎక్కువ, మగోళ్ళు ఎక్కువ? ఈ రాష్ట్రంలో ఆడోళ్ళ ఓట్లు ఎక్కువ, మగోళ్ళ ఓట్లు ఎక్కువ? కాబట్టి ఎవరి పాత్ర ఎక్కువ? ఇప్పుడు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారా లేదా? చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది, చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. ఇది చేసే వాళ్ళని బట్టి ఉంది. ఇందాక నన్ను అడుగుతున్నారు 2 సంవత్సరాలకే 3 సంవత్సరాలకే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నారు. అంగన్వాడీ సెంటర్లు బాగా పనిచేస్తే పిల్లలు శుభ్రంగా ఉంటే, బరువు పెరిగితే, చక్కగా మాట్లాడగలిగితే, మీరు నేర్పినివి నేర్చుకుని మాట్లాడగలిగితే అందరూ అంగన్వాడీ సెంటర్లకే పంపిస్తారు. అవునా కదా? మీరు గట్టి చెప్పలేదే. అవునా కదా? అవునా కదా? అవునా కదా? నేను ఎలాంటి మాటలు వినాను, ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చాను, గవర్నమెంట్ కాలేజీలో చదివాను, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదివాను. గవర్నమెంట్లో విద్య ఏంటో నాకు తెలుసు. చాలామంది అనుకుంటున్నారు మేము ఎంత ఫీజు కడుతున్నాం, ఎంత ఫీజు కడుతున్నాం. ఈ గవర్నమెంట్ 70,000 పైగా ఒక